నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. బీఆర్ఎస్ అభ్యర్థుల అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఆట మొదలైంది. ప్రత్యర్థుల ఆలోచనలు చిత్తు చేస్తూ, ప్రత్యర్థుల వ్యూహాలకు అడ్డుకట్ట వేస్తూ, ఎప్పటికప్పుడు ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు కూడా గత 23 ఏళ్ళుగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉద్యమ నాయకుడిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా గత 9.5 సంవత్సరాలుగా తన వ్యూహరచనతో అందరికంటే ముందుంటున్నారు. మొదట్లో తెలంగాణకు అడ్డంకి వచ్చిన వారందరినీ దునుమాడుతూ వీరవిహారం చేసి, తగ్గినప్పుడు తగ్గి, పెరిగేటప్పుడు పెరిగి, మాట మాట్లాడకపోతే సంచలనమే, మాట మాట్లాడిన సంచలనంగా మారి, చివరికి తెలంగాణ సాధించడం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం, ఆ తర్వాత 2వసారి 9 నెలల ముందే ధైర్యంగా అసెంబ్లీని రద్దు చేసి 9 నెలల ముందే మరి ఎన్నికలు సమాయత్తం కావడం, ఈ రకంగా చూస్తే కేసీఆర్ గారు తనదైన శైలిలో రాజకీయాలని, తెలంగాణ రాజకీయాలని శాసిస్తున్నారు. ఉద్యమ నాయకుడిగా శాసించింది ఒక ఎత్తు అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత 9.5 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్ర పాలనలో కూడా ప్రతిపక్షాలను ఎప్పటికప్పుడు చిత్తు చేస్తున్నారు. ఈ రకంగా గతంలో లాగానే సరిగ్గా అదే రోజు శ్రావణ శుద్ధ పంచమి, నిజశ్రావణ శుద్ధ పంచమి రోజు మరి సరిగ్గా 5 ఏళ్ల క్రితం 2018లో ఇదే రకంగా అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి మరి ప్రత్యర్థులను చిత్తు చేశారు. అదే రకంగా ఇప్పుడు కూడా 87 సీట్లకో 85 సీట్లకో లేకపోతే 96 సీట్లకో 105 సీట్లకో పరిమితం అవుతారనుకుంటే, ఏకంగా 4 తప్ప మిగతా అన్ని సీట్లకు 119 అసెంబ్లీ స్థానాల్లో 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించి, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచారు. అందుకనే కేసీఆర్ వ్యూహం ఎవరికి తెలియదు అంటారు. ఆ రకంగా ఎప్పటికప్పుడు తనదైన రీతిలో ఆలోచిస్తూ, ప్రతిపక్షాల కంటే ముందుంటూ, ప్రతిపక్షాల నిరుత్తరాలను చేసే కార్యక్రమంలో ఈ ఆట ఇవాళే మొదలైంది అనుకుంటున్నాం. కానీ నిన్న సూర్యాపేట సభలో బహిరంగ సభ ద్వారా ప్రజలకు సందేశం ఇచ్చారు. అదే రకంగా అంతకుముందే ఈ ఎన్నికల ఆట మొదలు కాకముందే మరి ప్రతిపక్షాలు ఏం కోరుతున్నాయో, ఏ డిమాండ్ చేశాయో వాటికి అనుగుణంగా కూడా ఆట మొదలుపెట్టారు. ప్రతిపక్షాలు ఏమన్నాయి, రుణమాఫీ ఎప్పుడు చేస్తావు, ఇంకెప్పుడు అని అడిగారు. రుణమాఫీ చేసి వారి చేతిలోని అస్త్రాన్ని లాక్కున్నారు. ఇట్లా గజ్వెల్లో పొడి చేస్తే చూస్తా, నేను ఎంత చూస్తామంటే గజ్వెల్నే పొడి చేస్తూ ఉంటున్నారు. గజ్వెల్ కాదు, నువ్వు వేరే నియోజకవర్గానికి పోయినా సరే అక్కడికి వస్తామంటే ఎక్కడికి వస్తారో రండి అని సవాల్ విసురుతున్నారు కామారెడ్డితో సహా పోయి. ఈ రకంగా ప్రతిపక్షాల చేతిలోని ఆయుధాలను గుంజుకోవడం ఒకటైతే, తనందైన రీతిలో తన ఆట మొదలు పెట్టడం మొదటి బుల్లెట్ పేల్చిందని అనొచ్చు మనం. అందుకనే ఇవాళ ఎన్నికల ఆటలో మొదటి బుల్లెట్ కేసీఆర్ నుంచి పేలింది. ఎన్నికల శంఖారావం ఇటుపక్క నుంచి మోగింది. అటుపక్క తాడు బొంగరం పేనుకునే సరికి మరి వారందరూ చిత్తు కావడం సత్యం అనే పరిస్థితి తయారైంది. అందుకనే ఇవాళ తొలి జాబితా అంటున్నారు దాన్ని. కానీ నేను ఏమంటున్నానంటే ఆ 4 తప్ప ఇది ఖచ్చితంగా తుది జాబితానే. ఎందుకంటే 115 సీట్లు ప్రకటించినాక మిగతా ఆగిన 4 సమస్య కాదు. కనుక దీనికి కసరత్తు చిన్నది కాదు. ఒక కుటుంబంలోనే ఎవరైనా అన్నదమ్ముల మధ్యనో కుటుంబ సభ్యుల మధ్యనో విభేదాలు పరిష్కరించుకోవడానికి 7 పూళ్ళు పడుతుంది. వాలి పంచాయతీ అయితే తీరనే తీరదు. అటువంటిది ఒక పార్టీ, పెద్ద పార్టీని నడపడం, ఆ నడిపే పార్టీలో మరి అందరినీ ఏకతాటి మీదకి రాని పరిస్థితుల్లో కూడా ఎవరికి వారికి ఎక్కడ పెట్టాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఎక్కాలో తెలిసి ఎవరిని వారిని సంతృప్తిపరచడం, ఈ రకంగా మరి ఈ అభ్యర్థుల ఎంపికలో తనదైన శైలిలో 2014లో అట్లా చేశారు, 2018లో అట్లా చేశారు, 2023లో కూడా రేపటి అసెంబ్లీ ఎన్నికలకు తన అభ్యర్థుల ఆల్మోస్ట్ అందరినీ ప్రకటించి ఆ ప్రతిపక్షాలతో సహా విశ్లేషకులను కూడా ఆశ్చర్యంలో ముంచారు. ఈ రకంగా కేసీఆర్ తనదైన వ్యూహాన్ని ముందుకు పోతుంటే మరి మిగతా పార్టీలు, కాంగ్రెస్ ఏమో ఇంకా అప్లికేషన్ల స్వీకరణ దగ్గరనే ఉంది. ఇక బీజేపీ మరింత వెనుకబడి మరి అభ్యర్థులను ప్రకటిస్తాం అంటున్నారు. ఇప్పుడు ఈ మొదటి జాబితా లేకుంటే తుది జాబితా అనొచ్చు, బీఆర్ఎస్ వెలువడిన తర్వాత ఇక ఇందులో నుంచి ఫిరాయింపులు ఎవరు చేస్తారు ఏం సంగతి తేలిపోతుంది. అప్పుడు బీజేపీ బయటవారి బలహీనత మీద ఆధారపడే క్రమంలో మరి బీఆర్ఎస్ నుంచి కానీ లేకపోతే కాంగ్రెస్ నుంచి కానీ వచ్చే అభ్యర్థుల కోసం ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తున్నది.
2018 ఎన్నికల్లో 103 సీట్లలో డిపాయిడ్ కోల్పోయి మిగతా సీట్లో కొంతవరకు చావుదప్పి కనులుట్టబోయినట్టు అభ్యర్థులు గెలవకుండా ఒకే ఒక రాజాసింగ్ గారు నామ ఘోషమాల నుంచి గెలిచారు బీజేపీ అభ్యర్థిగా. అంతకుముందు 2014లో 5 సీట్లు పోగొట్టుకొని ఒకటి మాత్రం మిగిలింది. ఆ రకంగా ఇప్పుడు మరి బీఆర్ఎస్లోని అసంతృప్తి వాదులను చేర్చుకొని అట్లా కాంగ్రెస్లోని అసంతృప్తి వాదులను చేర్చుకొని ఇవాళ మరి రాజకీయం చేస్తామనుకున్న బీజేపీ పరిస్థితి ఏమిటి? దాంతోపాటు అటుపక్కన కాంగ్రెస్ కూడా మరి బీఆర్ఎస్ నుంచి వలసలు ఆశిస్తున్నది. ఇటీవలనే మరి బీజేపీ అధ్యక్షుడు మరి బీజేపీ ఎన్నికల వ్యూహకర్త ఏదైతే ఈటల రాజేందర్ అన్నారు 22 మంది పక్క పార్టీల వారు మాకోసం ఎదురు చూస్తున్నారన్నారు. మరి అది ఎంతవరకు వస్తుంది తెలియదు, కానీ ఇదంతా ఇప్పుడు ఫిరాయింపుల మీదనో లేకుంటే బయట వ్యక్తుల మీద ఆధారపడే రెండు జాతీయ పార్టీలు ఒక రకంగా చెప్పాలంటే తెల్లకిల్లా పడ్డాయి అనొచ్చు. కనుక బీఆర్ఎస్ అట్లా కేసీఆర్ వ్యూహం ముందు ఈ పార్టీలు మరి బోర్ల మొక్కలు పడుతున్నాయా లేకపోతే లేచి నిలిచి గెలుస్తాయా అనేది కాలం తెలుస్తుంది. కానీ ఇప్పటి గెలుపు మాత్రం ఈ మొదటి రౌండ్లో గెలుపు మాత్రం అభ్యర్థుల ప్రకటనతోని కేసీఆర్ దగ్గర గెలిపోయింది, బీఆర్ఎస్ దగ్గర గెలిపోయింది. రేపు మిగతా పార్టీల అభ్యర్థులను వారు పెట్టడానికి అవసరమైన కసరత్తు వారు చేయాల్సి ఉన్నది. కాకపోతే బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటి నుంచి పనిచేసుకోవడానికి సుమారు ఇంకా 4 నెలలలోపు ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో కావు. నవంబర్ ఆఖరి వారంలో కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ ఎన్నికల అవకాశం ఉంది. కనుక ఆగస్టు సగం పోయినా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ పూర్తి స్థాయిలో ఇంకొక 3 నెలల టైం ఉన్నట్టే లెక్క. 3 నెలలు కాకుండా రేపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసుకుంటే కూడా ఇంకా 2 నెలలలోపు ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి అవకాశం లేదు. కనుక ఏ రకంగానే ప్రకటించబడిన అభ్యర్థులు తమ పని తాము చేసుకోవడానికి ఒక రూట్ క్లియర్ చేశారు. చివరి నిమిషంలో అభ్యర్థులను క్లియర్ చేస్తే ఆయారాం గాయారాంలు ఫిరాయింపుల పోటీ పెరిగి మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్కు నష్టమయ్యేది. కానీ అది కాకుండా ఇప్పటి నుంచే పోయేవాళ్ళు పోతారు, వచ్చేవాళ్ళు వస్తారని చెప్పి డైరెక్ట్గా ఇప్పుడు ఎవరైనా తోకజాడిస్తే పోయేవాళ్ళు పొంది అని కూడా తన అభ్యర్థుల ప్రకటన చేసే ప్రెస్ మీట్లో బహిరంగంగా కేసీఆర్ గారు చెప్పారు. అది ఒక రకంగా ఆయన ధైర్యాన్ని నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే మొండివాడు సీతయ్య ఎవరు చెప్పినా వినడన్నట్టు ఆయన తనదైన శైలిలో అభ్యర్థుల ప్రకటన, ఆ తర్వాత పరిణామాలను ఎదుర్కొంటామనే ధైర్యంగా తాను చేసిన ప్రకటన చూస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీపై అట్లాగే రాష్ట్ర రాజకీయాలపై మంచి పట్టు ఉన్న రాజకీయ నాయకుడుగా మనకు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఎదిగారు. అదే రకంగా పనిచేస్తూ పోతున్నారు అనిపిస్తుంది. చివరికి అందరి ప్రజల ఆశీర్వాదం లేకుండా ఏ పార్టీ గెలవదు. కేవలం తాను ఒక్కడో లేకుంటే పార్టీ నిర్ణయం తీసుకొని చేస్తే లాభం లేదు. రేపు పొద్దున 2014-2018 మధ్యన అభ్యర్థులు ఎక్కువ మంది టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. 2014 63 మంది గెలిస్తే 2018 వచ్చే 88 మంది గెలిచారు. ఇప్పుడు అదే ధీమాతో కేసీఆర్ గారు ఏమంటున్నారంటే 95 నుంచి 105 వరకు గెలుస్తామని అంటున్నారు. మరి 105 మంది అభ్యర్థులు ఇప్పటికే ప్రకటించారు, కనుక ప్రకటించిన అభ్యర్థులు అందరు గెలుస్తారా? ఇంకొక 115 ప్రకటించారు కనుక 105 అయితే గెలుస్తామంటున్నారు. ఎంఐఎం కోట ఎట్లాగో 7 విడిచిపెట్టాల్సిందే. బహిరంగంగా ఆయనే ప్రకటించారు ఎంఐఎంకు మాకు మధ్యన స్నేహపూర్వక పోటీ మాత్రమే ఉంటుందని చెప్పారు. ఈ రకంగా మరి మరొకసారి ఎంఐఎంతో పోటీ ఉన్నా కూడా స్నేహపూర్వక పోటీ ఉంటుంది, దాంతోపాటు మేము 105 వరకు స్థానాలు గెలిచే అవకాశం ఉందన్నారు. ఆచరణాత్మకంగా ఆలోచించే కేసీఆర్ ఇది కూడా ఓ రకంగా చెప్పానంటే 95 నుంచి మొదలుపెట్టారు సారు 100 సర్కార్ అనకుండా ఖచ్చితంగా 95 వరకు పోతాం, అంటే పాత సీట్ల కంటే పాత 88 గెలిచిద్దానికంటే 5-6 సీట్లు ఎక్కువ గెలుస్తామని నిన్ననే సూర్యాపేట సభ సాక్షిగా అన్నారు. కనుక దానికి అనుగుణంగానే తన అంచనాలు ఉన్నాయనొచ్చు. ఈ అంచనాలన్నీ నిజమైనా తారుమారైనా అది ప్రజల గొప్పతనమే. రేపు ప్రజలు ప్రతిపక్ష పార్టీని ఆదరిస్తారా లేక అధికార బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారా, ప్రతిపక్ష పార్టీల ఓట్ల చీలిక ఎట్లా దారితీస్తుంది, ఇవన్నీ రేపు రాజకీయ రంగంలో అనూహ్యమైనవి. ఎప్పటికప్పుడు రాజకీయ పరిస్థితులు మారుతుంటాయి, కనుక అప్పటికప్పుడు నిర్ణయించుకోవాల్సింది తప్ప ఇప్పటికిప్పుడైతే కేసీఆర్ ఒక చేయి పైకే ప్రతిపక్షాల కంటే మెరుగ్గా ఒక చేయి పైకే ఉండి కనపడుతున్నారు. నమస్కారం. ఏ అజయ్, మీ నాన్నగారిని చూడు, ఈ వయసులో మనం ఇలా ఉండగలమా? తప్పకుండా ఉంటాం, నాన్నగారిలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే. అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా? అసలు కాదు, మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో. ఇది మనకి డిఫర్డ్ అన్యూటీని ఇస్తుంది, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం. LIC యొక్క యాన్యుటీ ప్లాన్స్ ఇస్తాయి యాన్యుటీ ఆప్షన్స్ మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా. LIC ప్రతి క్షణం మీతోడు.